వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వలస కూలీ కుటుంబానికి తాత్కాలిక షెల్టర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. నేడు బ్రిడ్జ్ కిందే 46 రోజులుగా జీవన కథనానికి స్పందించిన అధికారులు రాత్రికి రాత్రే వారి వద్దకు వెళ్లి బియ్యం, నిత్యావసర సరుకులు మరియు డబ్బులు సాయం చేశారు. ఈ రోజు అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి. వలస కూలీలు ఉంటున్న బ్రిడ్జ్ కింద నుండి పక్కనే ఉన్న కనకదుర్గమ్మ దేవాలయం వద్ద గల గ్రామ పంచాయతీ మడిగలకు వారిని తరలించి తాత్కాలిక షెల్టర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని ఆదుకున్న అధికారులు, దాతలు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు వలస కూలీ గంగాధర్. స్పెషల్ థ్యాంక్స్ టు జాన్సన్ అన్న అండ్ రవన్న. ఓకే, మేము 94-95 ఎస్ఎస్సి జడిపిహెచ్ఎస్ బ్యాచ్. మాది నిన్న ఒక 4 గంటలకు నేను వాట్సాప్లో చూసిన ఈ మెసేజ్. స్టూడెంట్స్ 42 రోజుల నుంచి కేవలం బ్రిడ్జ్ కిందనే ఒక ఫ్యామిలీ ఒక దీన గాధతోటి జీవిస్తున్నా అని చెప్పేసి తెలవడం జాన్సన్ అన్న ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసింది. నేను వెంటనే స్పందించి మా గ్రూప్లో మెసేజ్ పెట్టాను. స్పెషల్ థ్యాంక్స్ టు జాన్సన్ అన్న అండ్ రవన్న. జాన్సన్ అన్నకు ఫోన్ చేశాను, స్టూడెంట్స్ అని చెప్పారు. మా 94-95 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు వెంటనే స్పందించారు. స్పెషల్ థ్యాంక్స్ టు మేఘరాజు, మై క్లాస్మేట్. ఇమీడియట్లీ స్పందించి, స్టూడెంట్స్ ఇంత నేను చేసేస్తాను, నువ్వు ఎల్లు మామ మన క్లాస్మేట్ తీసుకెళ్ళి అని చెప్పడం జరిగింది. నేను తర్వాత బాలకృష్ణకు, నెక్స్ట్ గంగేష్కు, మిగతా రాముకు, మిగతా మిత్రులందరికీ కలుపుకున్నాను. అలాగే మా ఎఫ్ఎస్ఎస్, అది గ్రూప్లో ఎఫ్ఎస్ఎస్ ఆలేరు నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా స్పందించారు. అన్న మనం ఏం చేద్దాం వెంటనే, ఇటువంటి ఇంకా ఇది మీడియా ద్వారా తెలిసింది కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, తెలుసుకోండి. మనం ఇంకా ఇలాంటి వాళ్ళకు సాయం చేయవలసిన తరుణం వచ్చింది అని వాళ్ళు కూడా స్పందించారు. వెంటనే నేను అన్నకు ఫోన్ చేశాను. ఈరోజు మేము ఇంత చిన్నపాటి సాయం చేయడం జరిగింది. ఇంకా మీడియా మిత్రులకు మేము చెప్పింది ఏంటంటే, ఇలాంటివి ఇంకా మా దృష్టికి తీసుకురండి, మేము ఎంతవరకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు జాన్సన్ అన్న అండ్ రవన్న. ధన్యవాదాలు.